హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కూటమిలో చిచ్చు రేపింది ఎవరు? ఏపీకి రాకుండా మోడీని అడ్డుకుంటున్నది ఎవరు? ఏపీలో ఎన్నికల ప్రచారం ముగియడానికి కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. ఓవైపు అధికార వైసీపీని సీఎం జగన్ దూకుడుగా జనంలోకి తీసుకువెళుతూ ఉంటే, ఎన్నో ఆశలతో బీజేపీని పొత్తులోకి తెచ్చుకుని ఎన్డీఏ కూటమిగా జనంలోకి వెళుతున్న మిత్రపక్షాలు ఇంకా సమస్యల వలయంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. దీనంతటికీ ప్రధాన కారణం బీజేపీతో టీడీపీ జనసేన చేస్తున్న స్నేహం, లేదా టీడీపీ జనసేనతో పొత్తును చివరి నిమిషం వరకు నాంచిన బీజేపీ చివరికి తప్పనిసరి పరిస్థితులలో మొహమాటంగా కూటమి ఏర్పాటుకు అంగీకరించింది. బీజేపీతో పొత్తుంటే ఎన్నికల వేళ పనికొస్తుందని చంద్రబాబు, పవన్ భావిస్తే, అదే కూటమిగా పోటీ తామంతా కలిసి పోటీ చేస్తే తమ పార్టీకి కనీస ఎంపీ సీట్లు వస్తాయని ప్రధాని మోడీ భావించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది. రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేనను మతతత్వ పార్టీలుగా పేర్కొంటూ ముస్లింలను వైసీపీ రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. దీంతో సహజంగానే అప్పటికే కాస్తో కూస్తో ముస్లిం ఓట్లున్న ఈ రెండు పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయి. ఈ ప్రభావంతో బీజేపీని దూరం పెట్టడం మొదలుపెట్టాయి. పేరుకే పొత్తు కొనసాగిస్తూ మరోవైపు బీజేపీ అగ్రనేతలు ఏపీ రాకుండా టీడీపీ జనసేన జాగ్రత్త పడుతున్నాయి. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో మిగతా వారితో సమానంగా మైనారిటీలకు వరాలు ప్రకటించాయి. ఇలా ముస్లింలకు హజ్ యాత్రకు 100,000 సాయం, 50 ఏళ్లకే రిజర్వేషన్, హజ్ హౌస్ నిర్మాణం వంటి హామీలు ఇవ్వడం ద్వారా కూటమిలో ఉన్నా తాము ముస్లింలను విస్మరించలేదనే సంకేతాలు పంపేందుకు టీడీపీ జనసేన ప్రయత్నించాయి. కానీ బీజేపీ లెక్కలు వేరు. ఇప్పుడు ఏపీలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముస్లింలను బుజ్జగిస్తే రేపు ఉత్తరాదిన అదే ముస్లింలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న తమపై తీవ్ర ప్రభావం పడుతుందనేది బీజేపీ ఆందోళన. దీంతో టీడీపీ జనసేన మేనిఫెస్టోపై బీజేపీ ముద్ర కానీ మోడీ ఫోటో కానీ లేకుండా పోయాయి. ఇది అక్కడతో ఆగలేదు. ముస్లిం మైనారిటీ ఓట్లు గణనీయంగా ఉన్న రాజమండ్రి లోక్సభ సీట్లో పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం మేనిఫెస్టో విడుదలకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. కేవలం జాతీయ నేత సిద్ధార్థనాథ్ సింగ్ మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరైనా ఆయన కూడా మేనిఫెస్టో పట్టుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదు. కేవలం ఈ మేనిఫెస్టోకు తమ మద్దతు ఉంటుందని మాత్రమే చెప్పి ఊరుకున్నారు. ఇదంతా గమనిస్తే అర్థమయ్యే విషయం ఒకటే, ఎన్నికల అవసరాల కోసం బీజేపీతో అయ్యష్టపు పొత్తు కోరుతున్న టీడీపీ జనసేనకు ఆ పార్టీ ముస్లిం వ్యతిరేక అజెండాను నెత్తికెత్తుకునే పరిస్థితి లేదు. దీంతో తమ దారిలో తాము వెళ్ళిపోతున్నాయి. బీజేపీ కూడా వారి అవసరాలకు తగినట్లుగానే వ్యవహరిస్తూ తమకు ఇబ్బంది లేకుండా దూరంగా ఉండిపోతోంది. అంతిమంగా ఎన్నికల వేళ టీడీపీ జనసేన ఆశించిన సాయం కూడా బీజేపీ నుంచి అందడం లేదన్నది ఇక్కడ వాస్తవం.